హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మాట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటీష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణిర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోదు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్ని విషయాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు శర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా శర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటిష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమొరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటీష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటీష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణిర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకీస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటీష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనే మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెప్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమొరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్నివేషాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మాట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి ఓ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణిర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోదు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను తను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటిష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండే ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను అనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోతో ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్కా రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబాన నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటీష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనే మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబానాటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమొరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటిష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను అనుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెప్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమొరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనలు విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోదు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్నివేషాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్కా రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకీస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటేష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనే మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్ని పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనే మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నబా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణి మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాల సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్ని పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెప్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నబా నటీష్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మణిర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్కా రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటిష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆశ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీనటులు రామ్ పోతనేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీర్ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాకిస్ పూరిస్ కాన్సాక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజే విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ ఒక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో స్పీకర్లోదు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నబా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తాను చం తాను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు మణిశర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కెనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్స్ అన్ని విషయాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి ఓ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ లెన్స్ ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇస్మార్ట్ శంకర్ నటీ నటులు రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్ షయాజీ షిండే ఆశీష్ విద్యార్థి దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు చార్మి పూరి జగన్నాథ్ సంగీతం మణిశర్మ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట ఎడిటర్ జునైద్ సిద్దిక్ హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నబా నటీష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ మెలోడీ డ్రా బ్రహ్మ మనీ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ ట్యూరింగ్ ట్యాగెస్ పూరిస్ కాన్సెక్ట్స్ కనెక్ట్స్ పథకాలపై పూరి జగన్నాథ్ చార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పక్క రౌడీ ఓ హత్య చేస్తే తన లైఫ్ సెట్ అయిపోతుందని కాబోయే సీఎం తండ్రిని హత్య చేస్తాడు అయితే ఈ క్రమంలో చాందిని అంటే నభా నటేస్తో పీకల్లోతు ప్రేమలో పడతాడు రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళ్ళు తన లవర్తో కలిసి అండర్ గ్రౌండ్లో వెళ్ళి క్రమంలో రామ్పై పోలీస్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది ఆ అటాక్లో నభా నటేష్ చనిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ అంటే సత్యదేవ్ మెమోరీని ఎక్కిస్తారు అసలు అరుణ్ మెమోరీని రామ్ తలలోకి ఎక్కించడానికి కారణం ఏమిటి దీనికి సారా అంటే నిధి అగర్వాల్కి ఉన్న సంబంధం ఏమిటి ఇంతకీ రామ్ తానుచం తను చంపాననుకున్న వ్యక్తిని చంపుతాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాలో సాంకేతిక నిబంధనల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్గా చేసిన రాజ్ తోట తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు శర్మ తన నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా సినిమాలో వచ్చే పరిస్థితులకు తగ్గట్లుగా శర్మ పాటలను తీర్చిదిద్దారు ఎడిటర్ సినిమాను ఇంకా ట్రిమ్ చేసి ఉండి ఉంటే బాగుండేది నిర్మాతలు పూరి చార్మీల నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హీరో రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిధి అగర్వాల్ నభా నటేష్ హీరోయిన్లుగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కనెక్ట్ కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగా బాగానే ఉన్నాయి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆస్ ఆసక్తికరంగా సాగలేదు కథనం రొటీన్గా సం సింపుల్గా ఉండటం సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ను సరైన లాజిక్స్ లేకపోవడం సినిమాలో డబల్ మీనింగ్స్ ఎక్కువైపోవడం సినిమాలో ఉన్న బలమైన సంఘర్షణ పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి